हैदराबाद सागर रिंग रोड जंक्शन चपटना फ्लाईओवर निर्माण पन प्रमादम जरिगिंदी पिल्लर मध्य इनप रैंप एर्पाटु चेस्तुंडगा ओक्कसारिगा कूलिपोयिंदी घटनलो 9 मंदि कार्मिकुलकु गायालय्यायि गायपडिन वारिलो ओकरि परिस्थिति विषमंगा उंदी गायपडिन कार्मिकुलंता यूपी बीहार कु चेंदिन वारिगा गुर्तिंचारु एल्बीनगर एम्मेल्ये फ्लाईओवर कूलिन प्रांतालनु परिशीलिंचारु ब्रेकिंग न्यूस चूस्तुन्नाम हैदराबाद सागर रिंग रोड जंक्शन चेपट्टिन फ्लाईओवर निर्माण पनुल्लो प्रमादं जरिगिंदी पिल्लर्ल मध्य इनुप रैंप एर्पाटु चेस्तुंडगा ओक्कसारिगा कूलिपोयिंदी घटनलो 9 मंदि कार्मिकुलु गायालपालैनट्टुगा तेलुस्तुंदी गायपडिन वारिलो ओकरि परिस्थिति अयिते विषमंगा उंदी वीरैते मोत्तंगा यूपी बीहार कु चेंदिन वलस कूलीलुगा चेप्तुन्नारु 9 मंदिकि गायपड्डारु तेलुस्तुंदी रात्रिपूट ई प्रमादं जरगडंतो पेनु प्रमादमे तप्पिंदनि चेप्पालि ఎల్బీనగర్ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణంలో ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి. దాని సంబంధించి దృశ్యాలనైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే కూడా ఆ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, నాణ్యత లోపం ఉందా లేదంటే డిజైన్లో లోపం ఉందా, నాశనకమైన సామాగ్రి వాడుతున్నారా ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక విచారణకు అయితే ఆదేశిస్తాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకుంటాం, తీసుకునేలాగా చేస్తామన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పగలు సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ రద్దీ ప్రాంతం కావడంతో ఎక్కువ నష్టం జరిగేది. పగలు ప్రాంతంలో పగలు కనుక ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి జరగడంతో ఆ ప్రాంతంలో కొంత నిర్మానుష్యమైన వాతావరణమే ఉంటుంది. దీంతో అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో 9 మంది ఆ ర్యాంప్కు సంబంధించి వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇంజూర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలో 9 మందికి గాయాలంటగా తెలుస్తుంది. వాళ్ళని సమీపంలోనే ఆసుపత్రికి అయితే తరలించారు. వాళ్ళలో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా వచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది ఆ శిథిలాలని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అలాగే అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ కూలిపోయింది, ఈ ఫ్లైఓవర్ కూలిపోవడానికి కారణం ఏంటి, ఎందుకంటే చాలా ప్రాంతం ఆల్రెడీ ఆల్మోస్ట్ కట్టేశారు వీళ్ళ ఈ ర్యాంపులు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇంకో కొన్ని రోజులు అయితే ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యే దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూలడం, ఈ ఫ్లైఓవర్ కూలడం అనేది పెద్ద కలకల అంటే పెద్ద వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఈ ఫ్లైఓవర్ కూలడం అనేది తెలంగాణ ప్రాంతంలో జరగలేదు. ఆ ఫ్లైఓవర్ కూలడంతో పెద్ద కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో మరి హైదరాబాద్లో అయితే మరి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు, స్పీడ్గా ఓపెన్ చేస్తున్నారు. మనం గతంలోనే చూసిన నాగోల్ ఫ్లైఓవర్ కానీ ఎల్బీనగర్ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే ఓపెన్ చేసినవి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రద్దీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా నిర్మాణంలో ఉంది ఫ్లైఓవర్. సో ఈ కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి, వాటిల్లో కూడా ఎంత నాణ్యత ఉందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఫ్లైఓవర్ కూలిపోయింది, అధికారులు ఏం చెప్తున్నారు, ప్రాథమికంగా ఏ అంచనాకు వచ్చారనేది మనకు గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేయడానికి రాణా ప్రతాప్ అలాగే వెంకట్ లైవ్లో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాణా ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. రాణా, ఏం చెప్తున్నారు అధికారులు, అసలు ఎందుకు కూలిపోయింది, ప్రాథమికంగా ఏ అంచనాకు వచ్చారు, డీటెయిల్స్ అండి. నరేష్, ఈ బైరామల్ గూడకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులు జరుగుతున్నాయి, అప్పుడే ఇది పడిపోయిన పరిస్థితి కనపడుతుంది, కూలిపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాము, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ దాదాపు 50 మీటర్ల వరకు ఉంటుంది. ఇది ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి మరో ఫ్లైఓవర్కి లింక్డ్ ఫ్లైఓవర్కు కూడా ఇది ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది దాదాపు ఇప్పుడు పడిపోయినది మాత్రం దాదాపు 20 మీటర్ల దాకా పైన ఉంటుంది. ఇది ఈ లింక్డ్ పనులు జరిగిపోతున్న నేపథ్యంలో రాత్రి ఇక్కడ బీహార్ చెందినటువంటి కూలీలు పెద్ద ఎత్తున కూడా పనులు చేస్తున్నారు. పనులు చేసినట్టు ఒక్కసారికి అక్కడ కూలిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఈ రాడ్లు కానీ ఇవి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి మాత్రం ఇప్పటికీ సిమెంట్కి సంబంధించినటువంటి దిద్దలు కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.
కానీ ఇక్కడ మనం విజువల్ లో చూడబోతున్నాం ఇప్పుడు పడిపోయినటువంటి ఫ్లైఓవర్ సంబంధించిన దృశ్యం ఇది మాత్రం చాలా నాశనికంగానే ఉండని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వాడినటువంటి సిమెంట్ కూడా మామూలుగా అయితే చాలా గట్టిగట్టి ఉండాల్సింది కానీ ఇది చాలా ఈజీగా ఇట్లా పడి కోడిపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో సిమెంట్ కానీ దీంట్లో అసలు ఏముందనో కూడా తెలియట్లేదు కేవలం ఒక ఇసుక కూడా సరిగ్గా లేని పరిస్థితి ఏర్పడుతుంది అత్యంత నాశనికంగా కూడా ఈ పనులు జరిగిన పరిస్థితి కనపడుతుంది ఈ కడ్డీలు అయితే మరీ దారుణంగా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది ఇంత పెద్ద మొత్తంలో ఇంత నాశనకరమైనటువంటి పనులు ఎలా చేశారు ఎలా అప్పచెప్పారు అనే దానిపై కూడా అధికారులందరినీ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం చూస్తున్నాం ఇట్లా పట్టుకుంటే కూడా ఇట్లా వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మామూలైతే పిండి పిండి అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఎక్కడన్నా ఫ్లైఓవర్ కూలితే పెద్ద పెద్ద దిమ్మెల్లాగా పడుతుంది లేకపోతే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఎక్కడెక్కడ డ్యామేజ్ కాకుండా ఒకసారికి కిందగా కూలిపోయిన పరిస్థితి కనపడుతుంది లేకపోతే ఇలాంటి రాడ్స్ అన్నీ కూడా కింద పడిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పడిపోయినా కూడా మొత్తం ఇక్కడ సిమెంట్ అంతా కూడా మనకు చేతిలో వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సో ఇక్కడ చాలా దొల్లతనమైన చాలా క్లియర్ కనపడుతుంది ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇది ఒక సీనియర్ అండ్ కంపెనీకి ఆయనకు అప్పచెప్పినట్టుగా తెలిసింది జిహెచ్ఎంసీ ఇప్పటికీ ఈ ఎల్బి నగర్ పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ నిర్మాణ పనులు కూడా వాళ్ళకే కూడా అప్పచెప్పారు రాత్రి భావంలో కూడా ఈ నిర్మాణ పనులు కూడా కూలీలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు రాత్రి కావడంతో ఇక్కడ ట్రాఫిక్ ఉండదు సామాన్య జనాలు కూడా ఎవరు ఉండరు ఈ నేపథ్యంలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు పనులు చేసుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడిపోయింది సో ఈ నేపథ్యంలో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు గాయాలతో బయటపడ్డారు లేకపోతే చాలా దారుణమైన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది నెల రోజుల పాటు ఇది ప్రారంభించాలనేసి కూడా అధికారులు ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు 500 మీటర్ల నుండి ఈ ఫ్లైఓవర్ ఇంత నాశనకమైన పనులు చేయడం వల్ల కూడా పూర్తిగా పడిపోయింది ఇక మనం చూస్తున్నాము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అలాగే లోకల్లో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ సిఆర్ఎంఎఫ్కి సంబంధించినటువంటి మనుషులు కానీ పోలీసులు కానీ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏం జరిగిందన్న దానిపై పూర్తిగా ఇక్కడ ఇంకా లోపల ఏమన్నా శతకాతులు ఉన్నారా లేదా అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చెక్ చేశారు కానీ ఇప్పటి వరకు ఇంజురీ అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది మనం ఒక్కసారి ఈ సంఘటన జరిగిన పడిపోయినటువంటి ప్లేస్ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి చూద్దాము అసలు వీళ్ళు వాడినటువంటి సిమెంట్ కానీ వీళ్ళు వాడినటువంటి మెటీరియల్ కానీ ఏ విధంగా ఉందో అని ఒకసారి మనం చెక్ చేద్దాము ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఇప్పుడు చేతికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఒక్క ఫ్లైఓవర్ కూలితే ఒక్కసారి మనం చూడు కింద మన్ను తీస్తే మన్ను వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది ఎక్కడైనా ఫ్లైఓవర్ పనులు ఈ రకంగా చేస్తారా అసలు దీంట్లో కంకర్ లేదు ఇసుక లేదు ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది ఓన్లీ నాసిరికంగా ఏదో వచ్చేసినాము చేసేసినాము అనే టైప్లో కూడా తూతూ మాత్రంగా పనులు చేద్దామనేసి కూడా వీళ్ళు నిర్ణయించుకున్నారు అదే ఒకవేళ ఫ్లైఓవర్ పనులు కానీ నిజంగానే కంప్లీట్ అయినంటే జరిగేపోయే నష్టం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి కూడా దాదాపు కొత్త ఫ్లైఓవర్ అక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి అక్కడ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ దాకా కూడా ఫ్లైఓవర్ ఉంది దీనికి ఇక్కడ నుంచి ఇప్పుడు వేస్తున్నటువంటి కడుతున్న ఫ్లైఓవర్ లింక్డ్ ఫ్లైఓవర్ దీనికి దాదాపు 500 మీటర్ల వరకు కూడా ఆ మెయిన్ ఫ్లైఓవర్తో వాళ్ళు అటాచ్ చేయాల్సింది సో అటాచ్మెంట్ చేయకుండా ఇంకా దాదాపు ఒక 30 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఫ్లైఓవర్ అయిపోతున్న పరిస్థితి ఏర్పడింది కానీ ఈ నేపథ్యంలో చాలా క్లియర్గా చూస్తున్నాం మనము కనీసం రాడ్లు కూడా ఈ రకమైన పరిస్థితి కనపడుతుంది ఇక్కడ అంతా చూస్తున్నాం మనము మొత్తం ఒకటేసారి పడుతుంది ఎప్పటికప్పుడు ఈ రాడ్లు క్లీన్ చేయడంలో కానీ ఎన్డీఆర్ఎఫ్ సిద్ధము సిబ్బంది ఉదయం నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళడం కోసం మరోవైపు పెద్ద పెద్ద బుల్డోజర్లు తీసుకొని వచ్చి ఇక్కడంతా కూడా శిథిలాలని కూడా పూర్తిగా తీసేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈ రాడ్లన్నీ పడిపోతున్నాయి చూడండి ఈ కనీసం ఈ రాడ్లు ఇప్పుడు మనం విజువల్గా చెబుతున్నాం ఈ రాడ్లు కనీసం వెల్డింగ్ కూడా సరిగ్గా చేయని పరిస్థితి సరిగ్గా కలవని పరిస్థితి ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఇక్కడ ఈ పనులు జరుగుతున్న థర్మాకోల్ సెట్లు వచ్చినాయి నాకు అర్థం కావట్లు థర్మాకోల్స్ కూడా వాడుతున్న పరిస్థితి కనపడుతుంది థర్మల్స్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఇంత నాశనకంగా పనులు చేస్తూ ప్రజల జీవితాలపైన కూడా చలగాట మారుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడన్నా కూడా భారతదేశం అంతా కూడా ఒకటే చెప్తున్నది చాలా వేగవంతంగా చాలా వేగవంతంగా గ్రో అవుతుంది ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా కూడా గ్రోత్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో బాగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు అందరికీ కూడా అన్ని సిటీలకు పోటీ ఇస్తుంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఈ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో పాటు ఇక్కడ నగర జనాభా కూడా పెరిగిపోతున్న పరిస్థితి దాని తగ్గట్టుగా ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు చేస్తున్నారు కానీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు మాత్రం కేవలం కొందరికి మాత్రమే అప్పచెప్తున్నారు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఒక 4 కాంట్రాక్టర్కే హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ కాంట్రాక్ట్ పనులు కూడా
వాళ్ళకి అప్పచెప్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. సో దాని తగ్గట్టుగానే బీసీఎన్ఐ సమస్య కంపెనీ సంబంధించిన విషయంలో వారికి పనులన్నీ అప్పచెప్పడం జరిగింది. సో మనం చూస్తున్నాము ఒక పక్క అక్కడ ఫ్లైఓవర్ తవ్వుతూనే ఉన్నారు బుల్డోజరు, అవి మాత్రం చూడు సిమెంట్ కూడా ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో గట్టిపడిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం ఒక సిమెంట్ వేసి సరిగా గట్టిపడకుండా నీళ్లు కూడా కొట్టుకుని ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం పడిపోయిన తర్వాత మనం చాలా క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో కూడా ఆ సిమెంట్ అనేది ఇంకా గట్టిపడలేదు, ఇంకా మట్టి మట్టిగానే ఉంటుంది పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడండి మనం ఒకటి తవ్వబోతున్నాం, చూడు ఎంత లోటు వచ్చినా ఇట్లా అంటుంటే కూడా వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిమెంట్ ఇంకా ఇంతవరకు మనకి ఇక చూడండి ఒకసారి ఇట్లా అంటుంటే అయిపోతుంది. కేవల రాళ్ళు మాత్రమే మరి చిన్న చిన్న కంకరాళ్ళు మాత్రమే ఉన్నాయి, దీంట్లో ఇసుకనే ప్రసక్తే లేని పరిస్థితి. సో ఏమన్నా చూసుకున్నా కానీ ఈ రకమైనటువంటి పనులు చేయడంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంత ప్రమాదం కానీ పెద్ద స్థాయిలో కానీ జరిగినట్టే మాత్రం ఇది అత్యంత ఘోరమైనటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. సో ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి, ఎందుకంటే ఇలాంటి పనులు చేసినప్పుడు ఈ కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇస్తున్నాము, ఏ పనులు చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. కానీ మనం విజువల్గా చెప్పుతున్నాం ఈ ఫ్లైఓవర్ పడిపోయిన నేపథ్యం తెలుసుకున్న తర్వాత అందరూ జిహెచ్ఎం సంబంధించిన వారు కానీ ఎన్డీఏ ప్రకారం వీళ్ళందరూ కూడా రైట్ రానా మీరు కొద్దిసేపు హోల్డ్ ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకట్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా కనిపిస్తోంది, అక్కడ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమ రాడ్లు కానీ మిగతా మెటీరియల్ కానీ తొలగించే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ రకంగా తొలగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు అసలు? నరేష్, ఈ ఉదయం 3 గంటలకు ఫ్లైఓవర్ నిర్మిస్తుండగా ఒక్కసారి కుప్ప కూలిపోయినటువంటి సంఘటన హైదరాబాద్లో జరిగింది. తరచూ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందే షేక్పేట్ నాలా దగ్గర ఫ్లైఓవర్ ప్రమాద ఘటనలో ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది, పంజగుట్టులో ఒక జరిగింది, ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఇది ప్రధానంగా మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇది మొత్తం సాగర్ రింగ్ రోడ్డు. ఈ ఫ్లైఓవర్ మొత్తం ఎల్బీ నగర్కు ఉన్నటువంటి ఫ్లైఓవరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా ఎల్బీ నగర్ టు అరంగర్ చౌరస్ వరకు వెళ్ళే ఫ్లైఓవరు. ఈ ఫ్లైఓవర్ నుంచి కర్మన్ఘట్టుకు వెళ్ళే వెళ్ళే వాహనదారుల కోసము ఈ సబ్వే నిర్మించడానికి చిన్న ఫ్లైఓవర్ నిర్మిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసుకోవచ్చు ఒక్కసారి ఈ సబ్వే ఈ ఫ్లైఓవర్కి 2 పిల్లర్ల మధ్యలో ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మించడానికి ఈ రాళ్లతోటి ఈ రాడ్స్ ఏవైతే మనం కింద కనిపిస్తున్నాయో రాడ్స్ తోటి 2 పిల్లర్ల మధ్యలో స్లాబ్ వేయడానికి పనులు జరుగుతున్నాయి. ఈ ఇది ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో ఒకసారి కుప్పు కూలిపోవడంతో మొత్తం కూడా ఇందులో దాదాపు 10 మంది గాయాల పాలయ్యారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఈ పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మొత్తం కూడా దాదాపు 30 నుంచి 40 mm రాడ్స్ మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్ మీద వాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి గతంలో నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన గతంలో కూడా నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి బలినేని శివన్న అనే కాంట్రాక్టరు ఇక్కడ దీనికి కాంట్రాక్ట్ వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, దీనికి సంబంధించి అధికారులు కూడా ఒత్తిడి వల్ల ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రమాదం జరిగిందని కూడా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే త్వరగా పనులు చేయాలి, దీనికి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ ఒత్తిడి వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, మిగతా నేతలు కావచ్చు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, మొత్తం కూడా దీనికి సంబంధించిన సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కింద ఈ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేది అయితే కొంత తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే ఘటనకు జరిగిన సంబంధించిన శకలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ఫ్లైఓవర్లో సీనయ్య మనం ఇంతకుముందు చెప్పినట్టు బలినేని సీనయ్యకు కాంట్రాక్టర్ ఎందుకు అప్పగించారు, ఆయన వల్లనే దాదాపు ఎల్బీనగర్ ప్రాంతంలో దాదాపు 32 ఫ్లైఓవర్లు ఆయనకు అప్పచెప్పారు. దీని వెనకాల పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఇక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా తారుమారయ్యాయి, సర్వే నెంబర్లు మారాయి, అంతా కూడా తారుమారు చేసి
ఇంత పెద్ద మొత్తంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకుండా ఎలా విధ ఏ విధంగా నిర్మిస్తారు అనేది కూడా వీళ్ళు స్థానిక కార్పొరేట్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 10 మంది ఈ పనుల్లో ఉన్నారు, ఒక ఇంజనీర్ కూడా ఉన్నారు ఇందులో. దీనికి సంబంధించి ఇప్పటికే 4 గాయపడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా సీరియస్గా ఉన్నారని కూడా చెప్తున్నారు వైద్యులు. ఇక దానికి సంబంధించిన మనం ఒకసారి ఫ్లైఓవర్ గట్ల పరిశీలిస్తే పైన అక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ నుంచి ఆ ఎడ్జ్కు 2 పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ మీద నుంచి మరొక పోల్స్కు ఈ ఫ్లైఓవర్ నిర్మించడానికి సంబంధించిన ఈ ఏవైతే రాడ్స్ స్టీల్స్ ఇవన్నీ కూడా వేసి మధ్యలో స్లాబ్ వేయడానికి ప్రయత్నం చేశారు. ఈ నాసిరకం వల్లనే ఇది ఒక్కసారిగా కుప్పకూలిందంటూ కూడా మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. వెంకట్, కొద్ది క్షణం మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను రాణా ప్రతాప్ దగ్గరికి వెళ్తాం, కొంత అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రాణా ప్రతాప్, అధికారులు అక్కడికి చేరుకున్నారు, అసలు ఏం చెప్తున్నారు, అసలు ప్రాథమికంగా ఇది కారణమని అంచనాకు వచ్చారా, డీటెయిల్స్ అని చెప్పండి. అధికారులు సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు అక్కడ అందరికీ రావడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నాసిరికంగా జరిగినటువంటి పనుల గురించి, అసలు వీళ్ళు వాడినటువంటి మెటీరియల్ పైన వీళ్ళు మొత్తం అంతా శాంపిల్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదివరకు మనం చూసాము అక్కడ పైన ఫ్లైఓవర్ తూలిపోయిన పైన ఏం మెటీరియల్ వాడారు, సిమెంట్ కానీ ఇసుక కానీ ఏ స్థాయిలో ఉందని కూడా మనం చూసాము, అవి ఏ స్థాయిలో ఉందని. ఇప్పుడు మనం చూడబోతున్నాము, యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం చూడబోతున్న ఇలాంటి దిమ్మ అత్యంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇసుక దిమ్మల్లాగా ఉండాలి. ఎక్కడైనా కూడా ఫ్లైఓవర్ వాడాల్సింది, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇలాంటి స్ట్రాంగ్ దిమ్మే ఈ స్టేజ్కి వచ్చింది. పైకి వెళ్తుంటే ఈ స్టేజ్కి వెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఇసుకగా అసలు పనులు ఎక్కడక్కడ గట్టుపడకుండా నీళ్లు కొట్టకుండా ఈ ఇంత దారుణమైనటువంటి పనులు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్మైనటువంటి సమయం కాబట్టి ప్లేస్, ఎందుకంటే దీని పైన మనం విజువల్గా చూడబోతున్నాము ఇదే ఫ్లైఓవర్. ఇప్పుడు నిర్మాణం ఉంటున్న ఫ్లైఓవర్ పైన మెట్రో సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన రాడ్లు కూడా చూడ మనం ఫ్రేమ్లో చూసిపోతున్నాం, అంత పెద్ద రాళ్ళు రాడ్లు కనపడుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి కూడా ఇక్కడ వరకు కొంచెం ఇంటర్నెట్ చేశారు, మెట్రోని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామనేసి కూడా ఆ పనులు కూడా జరుగుతున్నాయి. దానికి తగ్గిన పిల్లర్స్ కూడా మనం విజువల్గా చూస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడకుంటే ఇక్కడ ఆ ప్లేస్కి మాత్రం ఈ ఇంటర్లింక్ అవుతుంది ఈ ఫ్లైఓవర్. సో దాని పక్క మళ్ళీ తర్వాత రైట్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ ఫ్లైఓవర్ ఏది ఉందో అది ఇప్పుడు వాడుకలో ఉంది. సో అది చాలా పెద్ద ఫ్లైఓవర్, దాదాపు 2 కిలోమీటర్ల దాకా ఉంది. సో అక్కడి నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అందరూ అక్కడికి పోతుంటారు. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వాడకంలోకి వస్తే ఖచ్చితంగా దానికి ఇంటర్లింక్ కూడా పనిచేస్తుంది. సో ఏదైనా కానీ రేపు పొద్దున్నే నిజంగానే ఇది వాడుకలోకి వచ్చి అప్పుడు కానీ పడిపోయినట్టు మాత్రం ఎంత పెద్ద భారీ ప్రమాదం జరిగేది ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దీనికి 3 ఫ్లైఓవర్లు 3 సంబంధించిన పనులు ఇంటర్లింక్ అయిన పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇది ఖచ్చితంగా ఏదైతే కాంట్రాక్టర్ తప్పిదమా లేకపోతే ఇక్కడ లోకల్గా పనిచేసినటువంటి బిల్డర్ది తప్పిదమా అనే దానిపై కూడా మేము లాగుతూ మొత్తం విచారణ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ జరుగుతున్న ఈ రాడ్లు కూడా కనీసం వంగిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. అక్కడ చూస్తున్న మనము అక్కడ జరిగినటువంటి ఆ పనులకి ఈ పనులకి అసలు సంబంధమే లేదని చెప్పుకోవచ్చు. మనం కొంత దూరం వెళ్ళి చూద్దాం అసలు ఈ పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆ దిమ్మెలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్న దానిపై కూడా మనం చూస్తాము. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన నిర్మాణ పనులు చాలా వేగవంతంగా చేద్దామనేసి ఉద్దేశంతో కూడా విన్నారు. ఎందుకంటే ఎంత వెంటనే ఇది అందుబాటులోకి తీసుకురావాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎల్బీ నగర్ లాంటి పెద్ద మెట్రోపాలిటన్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంటర్లింక్ ఫ్లైఓవర్స్ కానీ, పార్కులు కానీ, పెద్ద పెద్ద భవనాలు కానీ, ఇవన్నీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి చోట ఈ ప్రమాదం జరగడం అనేది ఇది పెద్దగానే చూసుకోవాలని చెప్పచ్చు. ప్రభుత్వం అయితే చాలా ఈజీగా చెప్పేస్తుంది. ఇప్పుడు టూరిజం చైర్మన్ చెప్పినట్టుగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అయితే చాలా చిన్నగానే ఆయన తీసి పడేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే గాయపడినటువంటి వాళ్ళకందరికీ కూడా వైద్య చర్యలు చేపిస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఈ జరిగిన ఇది ఒకవేళ నిర్మాణం అయిపోయి అప్పుడు పడిపోయినట్టు పరిస్థితి ఏంటి, గతంలో కూడా పంజాగుట్టలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఇలా పడిపోయినప్పుడు చాలామంది దాదాపు 15 మంది దాకా చనిపోయిన తర్వాత దాదాపు 40 మంది దాకా కూడా ఇంజరీ అయిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాము, ఇప్పుడు ఎండింగ్కు వస్తున్నాం మనం ఈ ఫ్లైఓవర్ యొక్క. అప్పుడు గతంలో జరిగినటువంటి పనులు కూడా చూస్తున్నాము, అది ఎంత స్ట్రాంగ్ ఉందో.
కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం ఇప్పుడు విజువల్గా చూడబోతున్నాము. ఈ దిమ్మె మాత్రం బాగా స్ట్రాంగ్ ఉంది. దీనికి పెట్టినటువంటి రాడ్స్ కానీ ఇవన్నీ పెట్టారు, బాగానే ఉంది. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఇంకా వీటికి ఇంకా సపోర్టింగ్ సిస్టంలోనే ఉన్నాయి. ఈ ఫ్లవర్కి సంబంధించిన పనులు ఇంకా ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫుల్ సపోర్టింగ్గా కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడి నుంచి బాగానే ఉన్నాయి వర్క్లు, కానీ అక్కడికి వచ్చే కొద్ది ఎండింగ్ స్టేజ్కి వచ్చాక మాత్రం అసలైన పనితనం అనేది, కాంట్రాక్టర్ పనితనం అనేది బయటపడదని చెప్పుకోవచ్చు. వీళ్ళు వాడినటువంటి సిమెంట్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి వస్తువులు వాడారన్న దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం, ఇక్కడ ఒక పెద్ద అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని తగ్గట అక్కడ మెట్రోకి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడ విజువల్లో మనము చూడబోతున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. రేపు ఈ ఫ్లైఓవర్ కానీ అందుబాటులోకి వస్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. చాలా వేలాది మంది కూడా ఇక్కడ వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా వస్తుంటారు. పైగా ఇక్కడ చాలామంది జనబాహుళ్యములకు సంబంధించినటువంటి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కట్టుకుంటారు, ఇక్కడ నివాసం ఉంటున్నారు. పైగా ఇక్కడ ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి పార్కింగ్ ల్యాండ్ కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ చూసుకున్నారు. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఇంత ప్రమాదం జరిగిపోతే కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్తున్నారు, గాయపడిన వాళ్ళు మేము వెంటనే కిమ్స్ హాస్పిటల్, మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళామనేసి. కానీ అప్పుడు జరిగినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరైతే కూలీలు ఉన్నారని తెలిసినట్టు కొంతమందికి హెడ్ ఇంజరీస్ జరిగినాయి, కాలు చేతులు విరిగిపోయి వీళ్ళకందరికీ చాలా ఇబ్బందిగా రక్తస్రావం జరుగుతుంది. పక్కనే ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ జస్ట్ కూతవేట దూరంలో ఉంది, 500 మీటర్ల దూరంలో ఉంది. కామినేని హాస్పిటల్ తీసుకెళ్లకుండా కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లడం ఏంటి అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటన వాళ్ళకు మాత్రమే తెలుసు, ఏ రకంగా జరిగింది, ఆ కూలీల పరిస్థితి ఏంటంటే ఎవరికి తెలియకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారనేది కూడా వీళ్ళందరూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనట్టు కూడా నరేష్, ఈ యొక్క ఇన్సిడెంట్ అంత ఈజీ ఆషామాషి కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో కూడా ఫ్లైఓవర్ కూలిపోయిన తర్వాత ఎంత ప్రాణ నష్టం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంత నాశనకరమైన పనులు చేసినటువంటి ఖచ్చితంగా కాంట్రాక్టర్ పైన కానీ వాళ్ళు ఈ పనులు చేపిస్తున్న వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇంత ఇంటర్లింక్ ఫ్లైఓవర్ చేస్తున్నప్పుడు అవన్నీ పనులు కూడా చూసుకోవాలి, కానీ చూసుకోకుండా ఏం చేస్తున్నారనే దానిపై కూడా అధికారులు నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇది దీన్ని జిహెచ్ఎంసీ అధికారుల పైన కూడా నెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. కేవలం ఇప్పుడైతే కాళ్ళు చేతులు విరిపిన వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు బీహార్ రాష్ట్రం నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు చాలా పేద కుటుంబాలు, రాత్రి భయాలు రేయం భయాలు కూడా ఈ ఫ్లైఓవర్ పనులు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనా కానీ అలాంటి వ్యక్తుల్ని మనం ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందనేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడి ప్రతిపక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఇన్సిడెంట్ అయితే ఒక్కసారిగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు నరేష్. ఓకే రానా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకట్, ఎట్లా జరుగుతున్నాయి శిథిలాలను తొలగించే ప్రయత్నాలు, అప్డేట్స్ ఏంటి వెంకట్? వెంకట్ నరేష్ నరేష్ ఇప్పుడే ఇంజనీర్ల బృందంతో పాటు కొంతమంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తిగా ఏం జరిగింది, ఎలా కుప్పగూలిందనే దాని మీద అయితే వాళ్ళు ఒక ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడికి పరిశీలించిపోయారు. ఒక నివేదిక కూడా ఒక కమిటీ కూడా వేస్తాం, దీని మీద నివేదిక ఇస్తుంది. నివేదిక ప్రకారం ఒకవేళ నాణ్యత లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన శకలాలు ఏవైతే స్లాబ్ మొత్తం కుప్పగూలింది కాబట్టి 30-40 mm రాడ్స్ తోటి మొత్తం కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ రాడ్స్ అంతా తొలగించాలి. మళ్ళీ నిర్మాణం చేపట్టాలంటే ఫస్ట్ ఈ పడిపోయిన శిథిలాలను మొత్తం కూడా తీసేందుకైతే మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా లోకల్ స్థానిక కార్పొరేటర్ అందరూ కూడా ఇదంతా కూడా నాశనకంతో కట్టినందుకే ఇదంతా ఈ ఘటన జరిగిందనేది కూడా స్థానిక నేతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మిక్స్డ్ కాంక్రీట్తో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. బాలినేని శివన్నకి ఈ కాంట్రాక్టర్ ఇవ్వడం వెనకాల స్థానిక నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఉత్తి బూడిద వేసి ఈ నిర్మాణం చేపడుతున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాణ్యత ఉంటే కనుక ఇది
కుప్పగూలే ప్రమాదం లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం బూడిద కలర్లోనే ఉంది, ఇది నాశనకంగా ఉంది ప్రాంత ఈ పనులన్నీ కూడా. ఇప్పటికే ఎల్బీ నగర్లో 32 ఫ్లైఓవర్లు నిర్మించారు ఈ కాంట్రాక్టరే. ఇప్పుడు ఈ నాణ్యత లేని నిర్మాణం వల్లనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూలిపోయింది అనేది కూడా స్థానిక నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వచ్చే నివేదిక ఎలా ఉండబోతుంది, ఇంజనీర్లు ఏం తెలుస్తారనేది అయితే కొంత తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన ఏదైతే ఈ ఫ్లైఓవర్ సబ్వే ఇది మొత్తం కూడా దిల్చు ఎల్బీ నగర్ నుంచి కర్మన్ఘట్కి వెళ్ళే సబ్వే ఇది. ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఇప్పుడు నగరం అంతా కూడా ఫ్లైఓవర్లు నిర్మాణం అవుతున్నాయి. కొంత ట్రాఫిక్ను ఫ్రీ ట్రాఫిక్ చేయడానికి అందులో భాగంగానే నగరం అంతా కూడా ఫ్లైఓవర్లు నిర్మాణం అవుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. గతంలో షేక్పేటలో ఘటన జరిగింది, పంజగుట్టలో ఘటన జరిగింది, ఇప్పుడు నాగార్జున రింగ్ రోడ్లో ఇప్పుడు మరొక ఘటన జరిగింది. ఎందుకంటే అందరూ కూడా బీహారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కూలీలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ రేపు ఏమైనా అయితే వాళ్ళకు ఎవరు బాధ్యులు అనేది అయితే కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, నలుగురు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు, వాళ్ళంతా కూడా సీరియస్గా ఉంది, వాళ్ళకు కూడా సహాయం అందిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. నరేష్, రైట్ వెంకట్, రైట్ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికైతే బేసిక్గా ప్రాథమికంగా మనం గ్రౌండ్లో ఉండి పరిశీలిస్తే అక్కడ నాణ్యతా లోపం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. వాడే సిమెంటులో కంకరలో ఆ మిక్సింగ్లో కొంత తేడాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి 4:30 ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టుగా కొంతవరకు అక్కడ స్థానికులు చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఇప్పుడు 11 గంటల సమయం కావస్తుంది. ఒకవేళ ఆ సమయంలో అంతకంటే గంట ముందే వాళ్ళు దాని మీద కాంక్రీట్ వేసి ఉంటారు. సహజంగా కాంక్రీటు వాడినప్పుడు ఆ కాంక్రీట్ అంట ముద్దబడి గట్టిపడిపోతుంది. అట్లాంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించట్లేదు. బూడిదలాగా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాడ్స్ ఐరన్ రాడ్స్ కూడా ఆ కాంక్రీట్ పట్టుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. దేనికి దానికి విడిగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది ఫైనల్ రిపోర్ట్ కోసం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.